విశాఖ రైలు ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన భోగీలను సాంకేతిక దర్యాప్తు బృందాలు పరిశీలించాయి. ఆర్డీఎస్ఓ ఐసీఎఫ్ టీమ్స్ సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూస్ టీమ్ కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. మెయింటెనెన్స్ డిపోకి వెళ్లారు ఈస్ట్ జోన్ రైల్వే అధికారులు, దర్యాప్తు బృందాలు. అగ్ని ప్రమాదంతో దగ్ధమైన 3 కోచ్లను పరిశీలించారు. బ్యాటరీ సిస్టంపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. విశాఖ రైలు ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోగీలను సాంకేతిక దర్యాప్తు బృందాలు పరిశీలించాయి. ఆర్డీఎస్ఓ ఐసీఎఫ్ టీమ్స్ సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూస్ టీమ్ కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. మెయింటెనెన్స్ డిపోకి వెళ్లారు ఈస్ట్ జోన్ రైల్వే అధికారులు, అలాగే దర్యాప్తు బృందాలు. అగ్ని ప్రమాదంతో దగ్ధమైన 3 కోచ్లను కూడా పరిశీలించారు. బ్యాటరీ సిస్టంపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. పూర్తి అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఏంటి వేగవంతం చేశారు విచారణ అయితే, సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కోర్బా రైలు ప్రమాద ఘటనపై విచారణ మరింత వేగవంతమైంది. సాంకేతిక ఆధారాలను సేకరించే క్రమంలో రీసెర్చ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆర్డీఎస్ఓకి సంబంధించిన బృందం 5 లక్షల నుంచి వచ్చింది. అలాగే సెంట్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి వచ్చిన బృందం కూడా సమగ్రమైన దర్యాప్తు చేస్తోంది. సాంకేతిక కారణాలను కనుగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్టేట్ పోలీసుకు సంబంధించి క్లూస్ టీమ్ కూడా ఇప్పటికే వివిధ కోణాల్లో ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనకు దారితీసిన పరిణామాలు ఏంటి? దాదాపుగా ట్రైన్ 6.5 గంటల సమయంలో విశాఖపట్నానికి చేరుకుంటే 9:30 సమయంలో అందులో పొగలు వచ్చాయి. అప్పటికి కూడా ట్రైన్ పూర్తిగా ఆపివేసిన కండిషన్ ఉంది. అంటే ఏసీ బోగీలు అయినప్పటికీ కూడా ఏసీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆపిన తర్వాత కూడా మంటలు ఎందుకు చెలరేగాయి, కారణాలు ఏంటనే దాని మీద విశ్లేషణ జరుగుతోంది. ప్రధానంగా బ్యాటరీలలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తడం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులు కానీ లేదా ఆర్డీఎస్ఓకి సంబంధించిన నిపుణుల బృందం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. మరికొన్ని రోజుల పాటు ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. అయితే దర్యాప్తు జరుగుతున్న ఏదైతే యార్డ్ ఉందో యార్డ్ చుట్టుపక్కల ఎవరిని కూడా బయట వ్యక్తులను అనుమతించట్లేదు. కేవలం టెక్నికల్ టీమ్స్ మాత్రమే ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. నిషా ఎస్ రవిచంద్ర, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.